ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవ, సర్వకృపానిది నిన్న నేడు నిరంతరం కీర్తి ఉన్నవాడు, నిన్నడు మారని మారు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వదనాలు చెల్లిస్తూ ఇదిగా మీ సన్నిధిలోనికి రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం ప్రేమించి కృపచేత వాగించినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. దయగల మా తండ్రి, కనికర సంపన్నుడు, కృప చూపటం దర్శనవంతుడు, కృప సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, బహుదీర్ఘ శాంతుడు, కోపించే వాత్సల్యం చూపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్నాం. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఇంట్లో మీరు కలిగి ఉన్న భవిష్యత్తు తలంపులకై నిత్య ఉన్నత ఉద్దేశంలోకి అనధికారులు మీ సంకల్పం స్తోత్రం. నడిపిస్తున్న విధానం కొరకు, తీసుకెళ్తున్న మార్గాల కొరకు, అనుమతిస్తున్న పరిస్థితుల కొరకు, మీరు చూపిస్తున్న కృప కొరకు, మీరు చేస్తున్న సహాయం కొరకు, మీరు నడిపించే విధానం అంతటి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాను తండ్రి. ఉదయకాలం పూట ఆత్మాపన దేహాలు మీకు ప్రస్తుతమైన రక్తప్రోక్షణ తెచ్చుకోవచ్చు. మీ సన్నిధిలో ప్రార్థన కొరకై సాగిలు పడుతున్నారు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. గడిపేటువంటి కొద్దిపాటి సమయం మా కొరకు దీవెనకరంగా చేయండి. మాతో మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, మా కళ్ళన్నీ కూడా తీర్చేటువంటి మా దేవుడు మీరని నమ్మి స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాం. ఏకీవిస్తున్న పరిస్థితులు అందరూ కురిపిస్తూ ప్రతి వారి కావాల్సిన భాగం మీ ఆత్మజే అనుగ్రహించి తద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం భయం తెచ్చుకోమని, దయచేసి మీరే మాత్రం మాట్లాడమని, లేకుండా చేయమని కూడా యేసు ప్రభు ఘనమైన నామాన్ని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉదయకాలం పూట ప్రార్థన కొరకు ఇచ్చాను. కొన్ని మాటలు చదువుకుంటామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషమున్నిటిని కప్పును. పాట గమనిస్తా. పగ కలహమును రేపును, ప్రేమ దోషములను దోషములన్నింటినీ కప్పును అంటాయబడింది. పద్దెనిమిదవ వచనం. అంతరంగమందు పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెం ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. అంతరంగమందు పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. పగ రెండోది ప్రేమ. ఈ రెండు మాటల గురించి ఈ వచనంలో ప్రస్తావించబడింది. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును అన్నాయబడింది. ఈ రెండు కూడా హృదయంలో ఉండే లక్షణాలు. పగ అయినా ప్రేమ అయినా ఈ రెండు కూడా హృదయాంతరంగంలో ఉండే లక్షణాలే. హృదయంలో పగ ఉంటే కలహంతో నిండి ఉంటుంది. హృదయంలో ప్రేమ ఉంటే అన్ని దోషంలో ఉన్న వాటిని కప్పేస్తుంది, విప్పదు.
కాబట్టి ప్రేమ దోషములు కప్పేస్తుంది, పగ కలహాన్ని రేపడం అంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఇలాగా దేవునికి వాక్యంలో అంతరంగమందు పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు అని రాయబడింది. అబద్ధం ఆడట్లేదు అని చెప్పుకుంటాం, కానీ హృదయాంతరంగంలో పగను ఉంచుకోవడం కూడా అబద్ధమే. బైబిల్లో కొద్దిమంది పగను ఉంచుకొని పగ పట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రేమతో దోషములన్నింటినీ కప్పేసి క్షమించి మేలు పొందిన వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. కాబట్టి అంతరంగమందు పగ ఉంచుకోవడం మంచిది కాదు. యోసేపు తన యొక్క అన్నలు తన పైన పగబట్టినారని రాయబడింది. యోసేపు యొక్క అన్నలు యోసేపు పైన పగబట్టారు. ఎందుకు? కారణం ఏంటి? తమ తండ్రి తమ కంటే యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఒక కారణమైతే, రెండోది యోసేపు వాళ్ళతో పాటు వారు చేసే పనుల్లో ఏకీభించేవాడు కాదు రెండోది అయితే, మూడోది యోసేపు తన జీవితంలో ఒకట తాను కన్నటువంటి కళలు ఏదైతే ఉంటూ ఉన్నాయో వారితో మాట పంచుకుంటూ ఉండేవాడు. వాస్తవాలు, యథార్థమైన మాటలు తన హృదయాంతరంగంలో ఏమైతే ఉన్నాయో ఉన్నదిన్నట్టుగా మాట్లాడే కారణం చేత వారికి శత్రువుగా వారు పరిగణిస్తూ వచ్చారు. కాబట్టి గుర్తించబడ్డా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అందుమూలంగా యేసుప్రభు అన్నలు తన పైన పగబడుతూ వచ్చారు ఒకరి. రెండవది ఈ విధంగా కయీను హేబెలు, హేబెలు పైన కయీను పగబట్టాడు. ఎందుకు? హేబెలు కయీను ఇద్దరు కూడా బలి తీసుకొని వచ్చారు దేవుని దగ్గరికి. కాబట్టి కయీను యొక్క అర్పణ వేరే ఉంది, హేబెలు యొక్క అర్పణ వేరే ఉంది. హేబెలు శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు, కయీను కొన్నిటిని దేవుని దగ్గరికి తాను తీసుకొని వచ్చాడు. లేదా ఆ యొక్క హేబెలు యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయీను యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. అందుకని ఆ యొక్క కయీనుకు హేబెల్ పైన కోపం వచ్చింది. కయీను హేబెల్ పైన పగబట్టాడు. ఎప్పుడు విని చంపదమ్మా అని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. యోసేపు అన్నలు తన పైన యోసేపు పైన పగబట్టారు. విని ఎప్పుడు కొడదామా, విని హింసిద్దామా, విని చంపేద్దామా అంటూ వచ్చారు. జాగ్రత్త గుర్తించు, పగ ఏం చేసింది వాళ్ళను? ఏ దారి తీసుకెళ్ళింది? కయ్యను దేవుని దృష్టికి శాపగ్రస్తుడై దేశదింపర అవుతూ వచ్చాడు. యేసుప్రభు యొక్క అన్నలు వారి చేతుల్లో ఒకట ఒక కష్టకాలంలో యోసేపును ఆశ్రయించాల్సి వచ్చింది. అంత గుర్తించు, పగ కలహాన్ని రేపుతుంది, అది తగ్గించు. అందుకే హృదయాంతరంగంలో పగ పెట్టుకునేటువంటి మనసు మంచిది కాదు. బైబిల్ ఇంకొకటి కనిపిస్తారు ఎవరు? అభిషేకులు. ఆయన కూడా పగలినటువంటి మనుషుడే. కాబట్టి లేదా నష్టపోయినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కూడా పైకి మాత్రం తీయగా కమ్మగా మాట్లాడుతూ వచ్చాడు, కానీ తన సహోదరుని పైనే పగను పెట్టుకున్నాడు తన చెల్లె విషయంలో. దేనికి వాక్యం చెప్తుంది? హృదయాంతరంలో పగ ఉంచుకోవడం మంచిది కాదు, మంచిది కాదు. అయితే ప్రేమగల హృదయం అయితే అట్ ద సేమ్ టైం ఏం చేస్తుంది? ప్రేమ దోషములు కప్పును అని రాయబడింది. ప్రేమ దోషాలు కప్పుతుంది. చాలా మంది కుటుంబాలు భార్య భర్తల మధ్య కూడా, తల్లి పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, ఈ రోజుల్లో సొంత అన్నదమ్ముల మధ్య పగ, ద్వేషం, ఈర్ష్య భయంకరంగా పెరిగిపోతుంది. రోజుల్లో భయంకరంగా పెరిగిపోతుంది ఈ రోజుల్లో. కాబట్టి దేవుని వాక్యం గమనించండి.
తమ హృదయాంతరంగంలో భగవంచుకొని వాడు అబద్ధికుడు అని రాయబడింది. ప్రకటనము చివరి అధ్యాయం చదువుకుంటాం. ఏమని అబద్ధికులందరూ అగ్నిగంధకాలతో మండగుండంలో పాలు పొందురు అని రాయబడింది. కాబట్టి ఎవరు అబద్ధికుడు, ఎలాంటి వాడు అబద్ధికుడు, హృదయాంతరంలో పగవంచుకునేవాడే అబద్ధికుడు. అబద్ధికులందరూ అగ్నిగంధకాలతో మండే గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని రాయబడింది. హృదయాంతరంలో పగ ఉంచుకునేవాడు యథార్థంగా జీవించలేడు, యథార్థంగా తన సహోదరితో మాట్లాడలేడు, యథార్థంగా తన సహోదరుని కలవడానికి ధైర్యం చాలదు. కాబట్టి దేవుని వాక్యం గమనించండి, అది ఒకవైపు అయితే, రెండోది ప్రేమ ఏం చేస్తుంది, దోషములు కప్పేస్తుంది. ప్రేమలో ఉన్నటువంటి మంచి లక్షణం, ప్రేమలో ఉన్నటువంటి మంచితనం ఏంటిది, దోషమును కప్పేస్తుంది, అది విప్పదు. కాబట్టి పగ కలహం రేపుతుంది, మాటి మాటికి అదే తవ్వుతూ ఉంటాం, మాటి మాటికి దాన్ని ప్రస్తావిస్తూ ఉంటాం. జరిగిపోయిన సంగతులు, అయిపోయిన సంగతులు, ఏదో చిన్న మిస్టేక్ ఉంటే దాన్నే పెట్టుకొని లాగుతూ ఉంటారు కొంతమంది, కోడిగుడ్డుకు ఏకి లాగుతారు అన్నట్టుగా. కాబట్టి అది మంచిది కాదు. అది పగ అంతరంగ మంది ఉంటే అబద్ధికుడు అవుతాడు. ఈ పగ అనే లక్షణం మనిషిని ఏం చేస్తుంది, కోపాన్ని, పగ కలహాన్ని, ఆ యొక్క కొట్లాటలు పెంచుతుందే కానీ అది ఒకనాడు తగ్గించదు. అందుకనే కయ్య మనసులో కోపం పగ ఉన్న కారణం చేత తన సహోదరుడు ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు, ధైర్యం లేదు, ధైర్యంగా తిరిగే మనిషి కాదైనా. కాబట్టి ముఖం చిన్నబోయింది, కాబట్టి తను తాను పూర్తిగా తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఇది కయ్యంలో ఉన్న లక్షణం. యోసేపు కన్నాళ్ళు తన యోగ క్షమాచారం కూడా సరిగా అడిగేవాళ్ళు కాదు. ఎందుకు, పగ లోపట ఉంది, కోపం లోపట ఉంది, ద్వేషం లోపట ఉంది, కలహం హృదయంలో ఉంది. అందుకే అంత క్షేమ సమాచారాన్ని కూడా వాళ్ళు అడిగేవాళ్ళు, కనుక్కునే వాళ్ళు కాదు. వాళ్ళు అంత భయంకరం. కాబట్టి హృదయాంతరంగంలో పగ లేకపోతే ఏముంటుంది, రెండోది ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుంది, దోషములు క్షమిస్తుంది. తన ఇంటి సహోదరుడు, తన సహోదరి, తన భార్య, లేక తన పిల్లలు, లేకుంటే తన తోబుట్టు, తన రక్త సంబంధికులు, తన బంధుజనం, ఎవరైనా సరే ఒకవేళ హృదయాంతరంగంలో పగలేక ప్రేమ ఉంటే వారు చేసిన దోషాన్ని, వారు చేసిన పాపాన్ని, వారు చేసినటువంటి తప్పిదాన్ని అది క్షమిస్తుంది, అది కప్పేస్తుంది, మాటి మాటకేస్తుంది, దాన్ని వదిలిపెట్టేస్తుంది, సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి కదా నేను హృదయంలో ఏముంది, మరి పగ ఉందా లేకుంటే ప్రేమ ఉందా, ప్రేమ దోషమును కప్పును కప్పేస్తుంది. దావీదులో మనకు కనిపించే మంచి లక్షణం ఏంటిది, ప్రేమ దోషమును కప్పును అని రాయబడింది కదా. అందుకని దావీదు సౌలు ఎన్నిసార్లు తను తరిమినా, ఎన్నిసార్లు తనను వెంటబడుతూ ఉన్నా, నిర్హేతుకంగా నిర్దాక్షిణ్యంగా వెంటాడుతూ ఉన్న సౌలు పైన ఏనాడు దావీదు కోపం పెట్టుకొని, తన యొక్క సేవకుడు, తనతోటి సైనికుడు, తన సేవకుడు ఆ సౌలును చంపడానికి ప్లాన్ ఇస్తే ఏమన్నాడు, కాబట్టి దేవుడు అభిషేకించిన వాడిని చంపి దోషగట ఎవరిని తన మగను అంటని చెప్పాడు. ఏమో అభిషేకించిన నేను చంపను, ముట్టడాన్ని కూడా ఇష్టపడలే. సౌలు యొక్క వసరపు చెంగును కోసి ఆ యొక్క తన యొక్క శాలువ, తన యొక్క బెడ్షీట్, ఆ యొక్క వసరపు చెంగును కోసి ఈ హృదయంలో నొచ్చుకున్నాడు దావీదు. తిరిగి చేస్తున్నటువంటి సౌలును, చంపడానికి తరుముతున్న సౌలును సైతం
ఏ మాత్రం కూడా శిక్షించడానికి లేకుంటే హాని చేయడానికి ఎంత మాత్రం తెలపెట్టలేదు. దట్ ఇస్ లవ్. దావీదులో మనకు కనిపించే శ్రేష్టమైన మంచి లక్షణం, తను తరుముతున్నాడు, చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, ఓ కౌజు పెట్టని తరిమినట్టుగా తరుముతూ ఉన్నాడు. ముట్టలేంట లోయల గుండా దావీదు పరిగెడుతూ ఉంటే వెతికి వెతికి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినా దావీదు తను వెంటాడుతున్న తను తరుముతున్న సౌలును చంపడానికి ఒప్పుకోలే, ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అది ప్రేమ. ఆ యొక్క సిమి వెళ్తూ ఉంటే కొంబట్టి దూషిస్తూ వచ్చాడు, దుమ్మెత్తి పోస్తూ వచ్చాడు. కానీ ఒక టైం వచ్చింది, వాళ్ళు ఏమన్నారు, రాజా ఒక మాట ఆజ్ఞాపించాడు, ఈ చచ్చినకు కొంత ధనం తీసుకుని వస్తానడు. దావేద్యమన్నాడు, సరే కుమారులారా నాతో మీకేం పొందు, దావేదని శపిమ్మని యెహోవానికి సెలవేగా, ఇలాగ నెందుకు చేయించినవ ఆక్షేపణ చేయగలవాడు అన్నాడు. మనిషి మరియుడి అన్నేమన్నది. ఇంకో టైం వచ్చింది, దావీదు తిరిగి తన రాజ్యానికి వచ్చే టైం వచ్చింది. ఆ టైంలో సిమి రాజు దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడుతూ వచ్చాడు. అప్పుడు శిక్షించాడా, శిక్షించలే, వాడి పాపంలో వాడు పడతాడంట అని చెప్పాడు. అది ఏమాత్రం ప్రేమ దోషమును కప్పును విప్పదని ఎప్పుడు కూడా ప్రేమలో ఉండే మంచి లక్షణం దోషమును కప్పేస్తుంది, దోషాన్ని కప్పేస్తుంది, అంతమించి ఇంకా కోటప్పిలారా దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది జీవితాల్లో హృదయంతరంగంలో ప్రేమ లేదు, కానీ ఏముంది, పగ, అబ్బో, ద్వేషం, ఈర్ష, కోపం, ప్రచండమైన భయంకర కోపం మంచిది కాదు. ఏ హృదయంలో కోపం ఉందో, ఏ హృదయంలో పగ పెట్టుకున్నావు, ఆ హృదయం నెమ్మదిగా ఉండదు, సంతోషంగా ఉండదు, సమాధానం ఆ హృదయంలో ఉండదు. ఎందుకు? కారణం ఏంటి? పగతో నిండిన హృదయం కదా సమాధానంగా హృదయం ఉండదు, ఉండలేదు. కాబట్టి ఇట్లా అనేకాలం పూట రోజుల్లో దేవుని వాక్యం ద్వారా నేర్పించబడతా ఉన్నా పగ కలహము రేపుతుంది, ప్రేమ దోషమును కప్పేస్తుంది, క్షమిస్తుంది, కప్పుతుంది. ప్రేమ కొండే మంచి లక్షణం. హృదయం ఎలాగుంది ఒకసారి గుర్తించు. పగతో నిండే ఉన్నావా? బాగుపడలేవు, సంతోషించలేవు, హృదయాంతరంగంలో ఆనందంగా జీవించలేవు, కాబట్టి క్షేమాన్ని అనుభవించలేవు. మిత్రమా, పగతో నిండిన హృదయం అయితే వ్యవసాయంలో క్షేమాపరం కొని ప్రవర్తింది కడుక్కోడానికి ఇష్టపడు. ప్రేమతో నిండిన హృదయం అయితే ఎవరిని క్షమించావా? ప్రేమ దోషములు అన్నిటిది కప్పున రాయబడ్డది. కప్పే తత్వం నీకుందా, విప్పే తత్వం అని కొంతమంది ఉన్నారండి. చిన్నది ఉంటే దాన్ని తీసుకొని పోయి ఊరంతా ప్రచారం చేసుకొని వస్తారు వాళ్ళు. క్షమించలేవా నీతోటి సహోదరుని, నీ సహోదరిని, వారిని క్షమించలేవా? వారిని విడిచిపెట్టలేవా? వారి దోషములు కప్పలేవా? దాన్ని ఊరంతా ప్రచారం చేయాలా? లేనిపోని పుట్టించి ప్రచారం చేస్తున్నావా? ఒకరోజు అంటే దేవుడిలో బాగుందని అర్థం, బాగుపడలేదు. జాగ్రత్త గుర్తించు. సిమి తన పాపంలో పడిసచ్చినట్టు, కయ్యను తన కోపంతో తను నశించినట్టు, అంశాలం తన కోపంతో తనే నాశనమైనట్టు యోసేపు కన్నులు ఒకరోజు తప్పిదాన్ని గుర్తించారు కాబట్టి బాగుపడ్డారు, లేకపోతే బాగుపడేవాళ్ళు కాదే బహుశా. కాబట్టి జీవితం ఎలా ఉంది ఒకసారి గుర్తించు. మనసులో ప్రాధేయపడి పగతున్న హృదయం అయితే క్షమాపణ కోరి తప్పించుకో. ప్రేమతోని హృదయాన్ని నింపుకోనికి ఇష్టపడు. దేవుడు సహాయం చేయను కాక.